आपेसे राम गोपाल वर्मा सिनेमा रिलीज अवकुंडा चूडंडी नेनु ओकनि सरिपोनु इंडस्ट्री मोत्तं रियाक्ट अव्वालि कांपिटीशन कमीशन अनि ओकटि उंदंडि एवरू एवर्नि ब्यान चेयलेरु सो कांपिटीशन कमीशन योक्क रूल्स नि पर्व्यूलोकि तीसुकुनि एं चेयगलदो इंडस्ट्री आलोचिंचुकोवालि अंदुवल्ल इंडस्ट्री राम गोपाल वर्मा ब्यान चेयंडि इट्लांटि नेनु मात्लाडकूडदु मात्लाडु राम गोपाल वर्मा अने नीचुडु तन प्रवृत्ति एटुवंटिदि इटुवंटि इंडस्ट्री తన తల్లిగా ఫీల్ అయ్యే ఇండస్ట్రీకి తన తల్లి రొమ్ము గుద్ది చేసిన విషయం ఏంటో మీ ముందుకు తీసుకొద్దామని కూడా మీకు ఈ ముందుకు వచ్చాను కనుక మీ ప్రశ్నల్ని నేను తప్పకుండా ఇండిపెండెంట్ గా తీసుకుని ఎవ్రీ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను బట్ ఈ సందర్భంలో ఇది ఆన్సర్ చేస్తే ఎమోషనల్ గా ఉన్నాను కోపంలో ఉన్నాను డిస్టర్బ్ అయి ఉన్నాను మా కుటుంబంలో ఒక వ్యక్తి గురించి ఒక నీచుడు ఇట్లా మాట్లాడాడు అని ఒక ఆగ్రహంతో ఉన్నాను ఈ టైంలో మీరు నన్ను ఏదైనా ప్రొవోకేటివ్ లాగా ఒక ప్రశ్న వేస్తే నేను ఆ సమాధానం ముఖ్యమైపోయి నేను చెప్పదలుచుకుంది చెప్పలేకుండా పోతానేమోనని ఈసారి ఈ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పకుండా ఉంటానని చెప్పి మిమ్మల్ని దయచేసి నన్ను అటువంటి ప్రశ్నలు వేయొద్దని రిక్వెస్ట్ చేస్తూ అవసరిస్తున్నాను మీ అందరూ దీన్ని ఇటువంటి పుత్రలకి ఇటువంటి ఇండస్ట్రీని చిన్నపుచ్చుకునే వీటికి సపోర్ట్ ఇవ్వకుండా ఉండమని కోరుతాను ఒకటండి ఒక క్రైమ్ చేయడానికి అంటే ఒక కత్తి పుచ్చుకున్న ఒకడు పడవడానికి ఒకడైతే దాన్ని ప్లాన్ చేసి ఇలా కత్తి తీసుకుని ఇలా వెళ్ళి పలానా వస్తే పలానా పొడు అని ఒక ప్లానింగ్ ఉంటుంది చూడండి ఉరి శిక్ష వాడికే పడుతుంది ఎప్పుడు ఈ పొడిచిన వాడికి కాదు వన్ ఇన్స్టిగేట్ చేసి చేసిన వాడికి ఉరి శిక్ష పడుతుంది కనక ఈ రామ్ గోపాల్ వర్మ ఇటువంటి వెనకాల ఉండి పన్నాగాలు పన్ని ఇటువంటి సాఫ్ట్ మర్డర్స్ చేయించే ఒక క్రిమినల్ ఇదరికి ఎటువంటి శిక్ష విధించాలి ఈ సొసైటీ ఈ ఇండస్ట్రీ ఇంకొక నీ బ్యాక్ గ్రౌండ్ తోటి ఆ బ్యాక్ గ్రౌండ్ ఇది కూడా నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను నువ్వు ఒక్కడే కాదు నీ బ్యాక్ గ్రౌండ్ లో ఉండి చేయించింది ఎవరు పవన్ కళ్యాణ్ సైజు తగ్గించడానికి పన్నిన ఈ కుట్రలో భాగం ఎవరు ఇవన్నీ నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంది రామ్ గోపాల్ వర్మ 10 సంవత్సరాల క్రితం జరిగినవి కాదు అప్పుడు జరగడానికి ఇప్పుడు మీడియా వేరుగా ఉంది సోషల్ మీడియా ఇంకా వేరుగా ఉంది నువ్వు చేసే అన్ని చాలా చక్కగా చూడగలుగుతున్నారు ఇటువంటి దొంగరాశాలు వేసే వాళ్ళ అందరి ఎక్కడ ఎవరు స్పేర్ చేయడానికి లేకుండా బయటికి తీసుకొచ్చేలాగా మీడియా ఇవాళ దాని రూపురేఖలు మారింది నీవు దీనికి అనుభవిస్తావు ఆఖరిగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటువంటి డ్రామాలు ఇటువంటి పన్నాగాలు 10 సంవత్సరాల క్రితం పిఆర్పిలో మాకు జరిగింది ఒక విద్వేగంతో ఇది మీకన్నా కూడా నేను పవన్ కళ్యాణ్ అడ్రస్ చేసి చెప్తాను డియర్ పవన్ ఫ్యామిలీ షేడ్ పడకుండా ఒంటరిగా నువ్వు ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా నీకున్న ఆవేశాలేంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అటువంటి ఆవేశంతో నువ్వు ఫ్యామిలీ షేడ్ పడకుండా ఒక్కడ వెళ్తున్నావని వెళ్తున్నా నీ పందాన్ని మేమందరం గౌరవించి మేమందరం దూరంగా ఉంటున్నాం కానీ నాకున్న బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ లో పిఆర్పి లో ఇట్లాగా అనేకం జరిగి కుట్రలు జరిగి మధ్యమర్షిని వాడుకొని ఇట్లాంటి కూడా జరుగుతూ ఉంటాయి అందువల్ల అది తట్టుకోలేక ఇవాళ ముందుకు వచ్చాను రామ్ గోపాల్ వర్మని శిక్షిస్తావు లేకపోతే రామ్ గోపాల్ వర్మని ఫ్యాన్స్ ఏం చేస్తారు చేయరు మీరు క్షమిస్తారు ఇవన్నీ నాకు సంబంధం లేకుండా నేను అవన్నీ మీకు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను మీడియాకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలాగా మీరు ఇండస్ట్రీ ఇవాళ ఉన్న ఈ పొజిషన్ లో మీకు అనేక సందేహాలు ఇండస్ట్రీ ఏం చేయబోతుంది అన్న దాని మీద నేను కొన్ని చెప్పాను ఒకటండి ఒక
క్రైమ్ చేయడానికి అంటే ఒక కత్తి పుచ్చుకొని ఒకడు పొడవడడానికి ఒకడైతే దాన్ని ప్లాన్ చేసి ఇలా కత్తి తీసుకొని ఇలా ఎల్లి పలానా వస్తే పలానా పొడు అని ఒక ప్లానింగ్ ఉంటది చూడండి ఉరి శిక్ష వాడికే పడుతుంది ఎప్పుడును ఈ పొడిచిన వాడికి కాదు వన్ ఇన్స్టిగేట్ చేసి చేసిన వాడికి ఉరి శిక్ష పడుతుంది కనక ఈ రామ్ గోపాల్ వర్మ ఇటువంటి వెనకాల ఉండి పన్నాగాలు పన్ని ఇటువంటి సాఫ్ట్ మర్డర్స్ చేయించే ఒక క్రిమినల్ ఇదరికి ఎటువంటి శిక్ష విధించాలి ఈ సొసైటీ నువ్వు ఒక్కడే కాదు నీ బ్యాక్ గ్రౌండ్ లో ఉండి చేయించింది ఎవరు పవన్ కళ్యాణ్ సైజు తగ్గించడానికి పన్నిన ఈ కుట్రలో భాగం ఎవరు ఇవన్నీ నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంది రామ్ గోపాల్ వర్మ కళ్యాణ్ సైజు తగ్గించుతున్నా అనుకున్నావా పిచ్చివాడ पदि संवत्सराल कृतं जरिगिनि कादु अप्पुडु जरगडानिकि इप्पुडु मीडिया वेरुगा उंदि सोशल मीडिया इंका वेरुगा उंदि नुव्वु चेसे अन्नी चाला चक्कगा चूडगलुगुतुन्नारु इटुवंटि दोंग वेषालु वेसे वाळ्ळंदर्नि एक्कड एवरु स्पेर् चेयडानिकि लेकुंडा बयटिकि तीसुकोच्चेलागा मीडिया इवाळ दानि रूपरेखलु मारिंदि नुव्वु दीनिकि अनुभविस्तावु।